సదుపాయాల పరంగా చూస్తే గనక సెల్ ఫోన్లు దాదాపు కంప్యూటర్ల స్థాయికి వచ్చేసాయి. అంటే ఒక మామూలు కంప్యూటర్లో దొరికే అన్ని రకాల సదుపాయాలు దాదాపు సెల్ ఫోన్స్ లో లభిస్తూ ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. కానీ మనం ఈ సెల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వెంట తీసుకుని వెళ్తూ ఉంటాం. అలా వెంట తీసుకువెళ్లేటప్పుడు పొరపాటున ఎక్కడైనా పెట్టేసి మర్చిపోవచ్చు, లేకపోతే మన ఫోన్ ను దొంగిలించబడవచ్చు. అలాంటప్పుడు మన ఫోన్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. కొన్ని రకాల ఫోన్లలో మనకి బై డిఫాల్ట్ యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్స్ ప్రీ ఇన్స్టాల్డ్ గా వస్తూ ఉన్నాయి. అంటే ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎవరన్నా సిమ్ కార్డు మారిస్తే కనుక ఆ సిమ్ కార్డ్ ని ఆ సిమ్ కార్డు మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెకండరీ ఫోన్ నెంబర్ ఏదైతే సెట్ చేస్తామో దానికి మెసేజ్ పంపిస్తుంది. సో మన ఐఎంఈఏ నెంబర్ ఆధారంగా ఆ సిమ్ కార్డు మార్పు ఆధారంగా మన ఫోన్ ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చే సాఫ్ట్వేర్స్ ఏ కాకుండా మనకి రకరకాల అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇంకో టెక్నిక్ ని చూపించబోతూ ఉన్నాను. వీటిల్లో ఏది బెస్ట్ అన్నది నేను కంపేర్ చేయబోవట్లేదు. ఇప్పటి వరకు మీరు చూసిన సదుపాయాలతో పాటు ఇది ఎంత ఫ్లెక్సిబుల్ గా ఎంత కొత్త సదుపాయాలు కలిగి ఉందో మాత్రమే మీకు చూపించదలుచుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తున్న ఫోన్ వాడుతుంటే, ఇక్కడ నేను HTC డిజైర్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతూ ఉన్నాను. మనకి ఆండ్రాయిడ్ మార్కెట్ లో యాంటీ డ్రైడ్ థెఫ్ట్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఫోన్ లో అది ఈ విధంగా లిస్ట్ అవుతుంది. ఈ విధంగా లిస్ట్ అయిన అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలంటే గనక తప్పనిసరిగా మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఎంటర్ చేయాల్సిందే. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే దొంగతనం చేసిన వాళ్ళు పాస్వర్డ్ ని రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఒకవేళ మన పాస్వర్డ్ ని కావాలనుకుంటే గనక వెబ్ సర్వీస్ ద్వారా మన మెయిల్ కే పాస్వర్డ్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ అనేది ఫోన్ లో స్టార్ట్ అయిన వెంటనే ఇది GPS ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నది అన్నది ఎగ్జాక్ట్ లొకేషన్ ని పంపిస్తూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పనిచేయడానికి బేసికల్ గా GPS అనేది అవసరము. GPS ద్వారా ఈ ఫోన్ ఎక్కడ ఉంది అన్న లొకేషన్ మనకి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ పైన మీకు GPS సింబల్ లో ఫ్లాష్ అవుతూ ఉంది. అంటే ఈ స్టేటస్ అనేది సర్వర్ కి అప్లోడ్ చేయబడుతూ ఉంది అన్నమాట. అలా అప్లోడ్ చేయబడిన తర్వాత ఆ లొకేషన్ అనేది మనకి antidrive.com అనే వెబ్సైట్ లో మ్యాప్ రూపంలో చూపించబడుతూ ఉంటుంది. సో antidrive.com అనే సైట్ లో మనకి ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ మ్యాప్ ని సాటిలైట్ వ్యూలు కూడా చూసి ఎగ్జాక్ట్ గా అది ఏ లొకేషన్ లో ఉంది అన్నది మనం తెలుసుకోవచ్చు. మీరు చూస్తే గనక ఇక్కడ నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాను ఆ లొకేషన్ అనేది మ్యాప్ లో డీటెయిల్ గా చూడవచ్చు. ఇలాగా ఫోన్ ఎక్కడ ఉంది అన్న విషయాన్ని మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చు. దాంతో పాటు స్పై కెమెరా అనే ఒక ఆప్షన్ అనేది ఈ అప్లికేషన్ మనకి అందిస్తూ ఉంది. స్పై కెమెరా అంటే గనక వన్స్ మన కంప్యూటర్ మీద ఇంటర్నెట్ మీద కూర్చున్న తర్వాత ఒక ఫోటో తీయమని చెప్పామంటే గనక మన ఫోన్ ఎక్కడున్నా అంటే దొంగ చేతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అతనికి తెలియకుండానే ఒక ఫోటో తీయపడేసి ఆ పరిసరాలన్నీ మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పై కెమెరా అనే ఆప్షన్ ద్వారా టేక్ ఏ పిక్చర్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫోటో అనేది తీయబడేసి ఎలా కనపడుతుందో మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి అటు GPS ద్వారాను ఇటు స్పై కెమెరా ద్వారాను ఆ ఫోన్ ఎక్కడుంది అన్నది ట్రాక్ చేసుకుని ఈజీగా దాన్ని పట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటివరకు చూసిన డిఫరెంట్ అప్లికేషన్స్ తో పోలిస్తే ఇది ఒక పెక్యులియర్ నైజాన్ని కలిగి ఉంది. డెఫినెట్ గా ఇది చాలా సందర్భాల్లో మనకి పర్ఫెక్ట్ గా యూజ్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.